అదనపు కట్నం తేలేదని, తనని ఇంటి నుంచి గెంటి వేశారని ఓ వివాహిత భర్త ఇంటి ముందు నిరసనకు దిగిన సంఘటన ఇది. బాధిత మహిళ తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు పంచాయతీ రామాపురంకి చెందిన అజయ్ అనే వ్యక్తితో మనుగోలు మండలం కాగితలపూర్ గ్రామంకి చెందిన హిమజకు 2012లో పెద్దలు వివాహం చేశారు. ఇటీవల కాలంలో భార్యభర్తల మధ్య మనస్పర్ధలు తలెత్తాయి. కాపురానికి వచ్చిన తనను భర్త అజయ్ అతని తల్లి ఇంటి నుంచి గెంటివేశారని హిమజ ఆరోపించింది. ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారని, తాను 3 రోజులుగా ఇంటి ముందు ఉన్నానని ఆమె వెల్లడించారు. పెళ్లి సమయంలో ఇచ్చిన నగదు బంగారం ఇప్పించి తనకు న్యాయం చేయాలని ఆమె వాపోయారు. 2012లో రామాపురంకి చెందిన అజయ్ కుమార్ రెడ్డితో పెళ్లయింది. పెళ్లి ఖర్చులు వచ్చేసి 10 లక్షలైనాయి. 80 సవర్లు బంగారు పెట్టారు, 2-3 కేజీలు పెట్టారు, వాళ్ళ దగ్గరే ఉంది. డబ్బులు వచ్చేసి 2 పేర్లతో 10 లక్షలు వేసారు బ్యాంక్ లో. అప్పటి నుంచి పెళ్ళైంది, 1 నెల బాగున్నాము. తర్వాత దగ్గర నుంచి అదనం కట్టిందేమని ఇబ్బంది పెడతా ఉండేది. మా అమ్మ వాళ్ళు ఇంకీలేరు. ఇంకా రోజు వస్తూ పోతూనే ఉన్నాను. వచ్చినప్పుడల్లా నేనే వచ్చి గౌరవంగా తీసుకొచ్చుకుంటాను, పంపించేస్తా ఉండేది. తర్వాత అట్టే వస్తానే ఉన్నాను, అప్పుడప్పుడు డబ్బులు గ్రాండ్గా రావడానికి లేదు అని చెప్తా ఉండేది. తర్వాత నిన్న కూడా వచ్చాను. నేను వచ్చిన తర్వాత అమ్మ కొడుకు బయట దోసేసి కారుకి వెళ్ళిపోయారు. 2 మనుషులను పెట్టి నా బ్యాగ్ బయట వేసేసి నన్ను బయట దోసేసి ఆ మనుషులు వెళ్ళిపోయారు తాళాలు వేసుకొని. ఊళ్ళో వచ్చేసి వచ్చి మంచినీళ్ళు కూడా ఇయ్యొద్దని మనిషిని పెట్టి బ్యాగ్ అమ్మ ఇస్తే బయట దోసేయండి, మంచినీళ్ళు కూడా ఇయ్యద్దు, పంపించేయండి అని చెప్పారంట. నేను ఆ రాత్రి అంతా ఇక్కడే తిరుగుతున్నాను. మా అమ్మ వాళ్ళకి ఫోన్ చేస్తే పొద్దుపోయి వచ్చారు మా అమ్మలు. వాళ్ళని కఠినంగా శిక్షించి నాకు న్యాయం చేయండి. అంతవరకు మొత్తం వాళ్ళ దగ్గరే ఉన్నాయి బంగారు వెండి డబ్బులు మొత్తం. వచ్చినప్పుడల్లా అట్లా ఏదో ఒకటి చెప్పి పంపించేస్తా ఉన్నారు అమ్మ కొడుకు. నిన్నొస్తే అట్లా చేశారు, 2 మనుషులు పెట్టేసి బయట తోసేస్తారు. అమ్మ కొడుకు కారుకి వెళ్ళిపోయారు. వ్యవసాయం చేస్తారు ఆయన. అనుభవం నెల్లూరు జిల్లా ఒడిచల్ల నారాయణ రెడ్డి, మా అన్న కూతురు ఒడిచల్ల నారాయణ రెడ్డి అనే ఆయన, ఆయన కుమార్తె. రామాపురం ముత్తుకూరు మండలం రామాపురం అజయ్ కుమార్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశాము. ఇచ్చిన వరకు కట్నాలు ఇచ్చినాము, వెండి ఇచ్చాము, బంగారు పెట్టాము, అన్నీ చేశాము. మధ్యలో వాళ్ళకి గొడవలు వస్తున్నాయి, అదా కట్నం తేలేదని. అప్పుడప్పుడు పోయి వస్తా అటా కట్నం తేలేదని వేధిస్తున్నారు. అట్నే మొన్న కూడా పోతానని చెప్పి వచ్చింది ఇక్కడికి. వాళ్ళు బయట తడివేసి తాళాలు వేసుకొని వెళ్ళిపోయినారు. ఫోన్ చేసిన పాట మేము అక్కడ నుంచి వచ్చాము. అక్కడికి వచ్చి చూసే తనకి ఉన్నారు. మేము రోడ్డు మీద ఉన్నాము, పక్కన వాళ్ళని మంచి మేము గొడిగిద్దని ఆరోపించారు. లో కంప్లైంట్ ఇచ్చాము. ఆ పోలీసు వాళ్ళు వచ్చి ఇంక్వైరీ చేసుకొని రాసుకొని పోయారు. పోలీసు స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇచ్చాము. పెద్ద మనుషులు వచ్చి దాన్ని మా పరిష్కారించుకుందామని చెప్తున్నాము. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మొనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ PVR కళ్యాణ మండపం ఎదురుగా, అన్నమయ్య సర్కిల్ దగ్గర, మాగుంటా లేఅవుట్, నెల్లూరు.